విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియాకు ఎదురుదెబ్బ తగిలింది. బోరికోళ్ల ట్యాంపరింగ్ కు పాల్పడి అమాయక ఆదివాసీల పొట్టకొట్టాలని చూసిన వారి ఆగడాలను టీవీ 5 బట్టబయలు చేసింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగివచ్చింది. జరిగిన కుంభకోణంపై ఆర్డీఓ జరిపిన దర్యాప్తులో న్యాయం ఆదివాసీల వైపే నిలిచింది. దీంతో అడ్డసారం గ్రామానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. టీవీ 5 కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివాసీ రైతులు భూమి తల్లి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో లేని వారసులు తెరపైకొచ్చారు. భూరికార్డులను తారుమారు చేసిన ఉదంతం విశాఖ జిల్లా రోలుగొండ మండలంలో చోటు చేసుకుంది. అడ్డసారమనే గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా ఆదివాసీల సాగులో ఉన్న భూముల్ని కాజేసేందుకు జరిగిన కుట్రపై టీవీ 5 గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసింది. 2.5 కోట్ల విలువైన 33 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి, తమ బతుకు తెరువు నిలుపుకోవడానికి ఆదివాసీ, దళిత, ఇతర పేదవర్గాల పోరాటానికి టీవీ 5 అండగా నిలిచింది. బ్రిటిష్ వారి హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన దువ్వూరి శ్రీహరికి చెందిన భూములివి. వీటిని ఆదివాసీలు, దళితులు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ జీవించేవారు. తర్వాత కాలంలో ఆయన కుమార్తె దువ్వూరి సూర్యప్రకాశం ఈ వ్యవహారాలు చూసేవారు. ఆమె కూడా గతించిన తర్వాత రైతులే సాగుదారులుగా కొనసాగుతున్నారు. ఆమె అవివాహిత కావడంతో వారసులు లేరు. అప్పట్నుంచి ప్రభుత్వ రికార్డుల్లో సాగుదారులుగా రైతుల పేర్లే ఉండేవి. భూ రికార్డుల కంప్యూటరీకరణ ప్రవేశపెట్టడంతో విలువైన భూమిపై కన్నేసిన మాఫియా భూమికి తామే వారసులమంటూ అప్పట్లో ఎలమంచిలి ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు వారసత్వపు ధృవీకరణ పత్రం పుట్టించారు. అయితే ఆ వారసత్వ ధృవపత్రం తాను జారీ చేయలేదని, తన సంతకం ఫోర్జరీ చేశారని ఎంఆర్ఓ కేవీవి శివ నర్సీపట్నం ఏఎస్పీకి, జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూములు కాజేయాలని చూసిన రాయవరపు చంద్రశేఖర్కు వ్యతిరేకంగా బాధిత రైతులు పోరాటం ప్రారంభించారు. రికార్డులు మార్చేశాడని తేలడంతో అసలైన కీలక పత్రాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అక్రమాలు జరిగిన సమయంలో అప్పట్లో రోలుగుంట మండల తహసీల్దారుగా ఎవరైతే ఉన్నారో ఆయన సమయంలో ఈ సమాచారం బయటకు పొక్కకుండా ల్యాండ్ మాఫియా జాగ్రత్త పడింది. చివరికి జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో తీగలాగితే డొంక కదిలింది. భూమాఫియా దగ్గరున్న రికార్డులన్నీ కేవలం నకిలీవే అని తేలింది. దువ్వూరి సూర్యప్రకాశం అతనికి రాసిచ్చినట్టు ఉన్న వీరునామా, తప్పుడు వారసత్వపు ధ్రువపత్రం, ఎలమంచిలి పంచాయతీ కార్యదర్శి ఇచ్చినట్టుగా చూపించిన మరణ ధృవీకరణ పత్రం అన్నీ నకిలీవేనని తేలింది. కానీ సంతకం ఎవరిదో తెలిసినా ప్రస్తుతం బుచ్చిపేట ఎంఆర్ఓగా పనిచేస్తున్న ఆయనది సంతకం. అంతకుముందు ఆయన ఎలమంచిలి తహసీల్దారుగా పనిచేసేవాడు. ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను చెప్పలేదు. ఈ లోపల నేను ఎంక్వైరీ చేస్తే ఈ కాగితం మీద ఉన్న డేట్ నాటికి ఆయన ఎక్కడున్నాడని వెతికితే ఎక్కడో లేడు. ఈ పక్క మండలం లేదా బుచ్చిపేటలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నాడు వెళ్ళాం, మన ఊరు వాళ్ళు కూడా వచ్చారు. ఇది చూపించాం, నాది కాదు అన్నాడు. దొంగ సంతకం అన్నాడు, ఇది దొంగశీల్ అన్నాడు. రోలుగుంట తహసీల్దార్ 2018 మార్చి 21న భూ రికార్డులను రాయవరపు చంద్రశేఖర్కి అనుకూలంగా చేసిన మార్పుల్ని రద్దు చేశారు. ఇక రాయవరపు చంద్రశేఖర్ నర్సీపట్నం సివిల్ కోర్టులో వేసిన ఇంజక్షన్ దావాలోని పిటిషన్ని కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చింది. ఈ రెండు తీర్పులు సాగులో ఉన్న రైతులకి ఎంతో ధైర్యాన్నిచ్చాయి. దీంతో అడ్డసారం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అడ్డసారం గ్రామస్తులు పొరుగున ఉన్న ఇతర గ్రామస్తుల్ని ఆహ్వానించి తాము సాధించిన విజయాన్ని చాటి చెబుతూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. బాధిత రైతుల కష్టాల్ని బాహ్య ప్రపంచానికి చెప్పిన టీవీ 5కి వారు ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతి రాకముందే రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది. రెక్కల కష్టంపై బతికే రైతన్నకు భరోసా లభించింది.